ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशैलंदरिकी नमस्कारम्। जनवरी 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం। ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకు జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం। ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే ధనిష్ఠా నక్షత్రం 1-2 పాదాలకు చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు। ఈ మకర రాశికి చెందిన జాతకులు ఈ జనవరి ద్వితీయ పక్షంలో చేసే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది। మీరు వృత్తిలో ఉంటారు, వృత్తిలో మీకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి। వ్యాపారంలో అంటే వ్యాపారంలో మీకు లాభసాటిగా నడుస్తుంది। అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అయితే వ్యాపార రంగంలో కానీ లేకపోతే అగ్ని సంబంధ వృత్తుల్లో పనిచేసే వారికి కానీ మీరు శ్రమకు తగిన ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। మీ ఫలితాలన్నీ కూడా అంతంత ఆదాయం మీకు ఆయా రంగాల్లో పనిచేసే వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే మహిళా నాయకులకు ఎవరికైనా సరే, మహిళా రంగంలో పనిచేసే వారికి ఎవరికైనా సరే, మహిళలకి ఈ రాశి మహిళలకి ఖచ్చితంగా కూడా చాలా మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు। వీళ్ళు మహిళలకి ఈ మకర రాశికి చెందిన మహిళలకి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి। ఖచ్చితంగా వారికి సంఘంలోని కుటుంబంలోని మంచి గుర్తింపు లభిస్తుంది, ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి। అలాగే వారు చెప్పిందే వేదంగా ఉంటుంది, వారి మాటకు విలువ పెరుగుతుంది, వారు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి। సో ఈ రాశి జాతకులకి మొత్తం మీద మకర రాశి జాతకులకి ఈ జనవరి నెల ద్వితీయ పక్షంలో అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి। అలాగే ముఖ్యంగా మహిళలకు మాత్రం మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి, అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలని ఒకసారి చూసుకుని అక్కడ ఆ ఫలితాలను ఇక్కడ ఈ ఫలితాలను రెండింటిని చూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం ఎంతైనా మంచిది। అలాగే ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు బృహస్పతి ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు కలుగుతుంది। అందువల్ల ఓం బ్రహ్మ బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 16 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి। అలాగే దేవానాంచ ఋషినాంచ గృహాంశనే మా బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు 16 సార్లు తక్కువ కాకుండా పఠించండి। అలాగే ప్రతి గురువారం నాడు కూడా మీరు శనగలో దానం చేయండి, పేదవారికి దానం చేయండి। అలాగే గురుదేవుని ఆలయాన్ని సాయిబాబా కానీ, దత్తాత్రేయుడు కానీ, ఇతరత్ర ఏ గురుదేవునికి సంబంధించిన ఆలయాలను తరచుగా సందర్శిస్తూ స్వామివారికి పాలాభిషేకం చేయించండి। గురు జపాన్ని 16 సార్లు తక్కువ కాకుండా చేయండి। గురు యంత్రాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించండి। అలాగే శనగపిండితో చేసిన పదార్థాలని స్వామివారికి ప్రసాదంగా నివేదించండి। అలాగే ప్రతి గురువారం నాడు కూడా పసుపు రంగు దుస్తుల్ని, పసుపు రంగు వస్త్రాలని, పసుపు రంగు పళ్ళని పేదవారికి దానం చేయడం వల్ల కూడా ఈ గురుగ్రహానికి సంబంధించిన దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా మీకు మరిన్ని సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జన సుఖనుభవంతు, నమస్కారం।